మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టలో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మ్యానిఫెస్టోను ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకు ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు కానీ నిజం అంటే మన ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు ఎటువంటి కారణాలు చెప్పలేదు ఈ వైట్ పేపర్లని ఇంకొకటని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏపోద్దు చూపించలేదు